మిషన్ పెట్టింది ముంచంద్ర పోతా క్యాజువల్ పైకి వచ్చే కొంచెం శబ్దం పక్కన వేస్తే కొంచెం నేను పిచ్చి తిరుగుతున్నాను చెప్తాడా మాట రైల్వే కోర్టు ఇదివరకు మాట్లాడటం వినపట్టు ఉండేది కదా చిన్నప్పుడు కొద్దిగా వినపడతా ఉంది సార్ మరి ముందుకెళ్తే వినపడేది లేదు సార్ మళ్ళీ హాస్పిటల్ కూర్చోండి అమ్మ మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్ని పోచ్చు ఖచ్చితంగా అని చేశారు మీ దగ్గర ఎంత వస్తుందా మాట్లాడటం మొదలు పెట్టండి వినిపిస్తున్నట్టు నువ్వు ఎట్లా పుట్టుకుంటావు ఏం పేరు బాబు ఈ పేరేంటి శ్రీరామచంద్ర వెరీ గుడ్ వినపడుతుందా బాగా ఇప్పుడు వినపడుతుందా నీకు బాగా ఇప్పుడు వినపడుతుందా 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 నీకు ఇప్పుడు బాగా నీ పేరు బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు మీరు వీళ్ళందరితో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు నేను ఏంటంటే కాక్లియర్ ఇవి సార్ ఇంతవరకు నేను ఇవి కాక్లియర్ ఇప్పుడు దాకా 16 1 ఇయర్ అయింది స్మైల్ ట్రైన్ మాత్రం వాళ్ళతో మనం బర్డ్ హాస్పిటల్ ఆధారంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధారంలో బర్డ్ సిమ్స్ పద్మావతి మృగాలయం వీటిల్లో వివిధ వ్యాధులకి సేవలు అందించే ఎక్కువ శాతం ఉచితంగానే సేవలు అందించే కార్యక్రమం ఇంకా మెరుగ్గా వివిధ రుగ్మతలకు కూడా సేవలు అందించే భాగంగా గత సంవత్సరం మేలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ఈ కాంక్లేర్ ఇంప్లాంట్ సర్జరీ నిర్వహణ చేయాలి బర్డ్ హాస్పిటల్ ఆధారంలోని అంటే ఇది కేవలం మాటలు రాక వినపడక పుట్టుకతో కానీ మధ్యలో వచ్చినా కానీ ఇబ్బంది పడే వాళ్ళకి ఆదుకోవటం కోసం మామూలుగా అయితే కార్పొరేట్ హాస్పిటల్కి పోతే సుమారుగా 10 లక్షల రూపాయలు కేసును బట్టి 8 లక్షల నుంచి 14-15 లక్షల దాకా కూడా ఖర్చు అయ్యే ఈ కాంక్లేర్ ఇంప్లాంట్ సర్జరీలు ఉచితంగా చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం మేలో ప్రారంభించి మొదట్లో కేవలం నెలకి 1-2 సర్జరీలు చేసే పరిస్థితి నుంచి ఈరోజు సుమారుగా రోజుకి 5 నుంచి 10 మందికి సర్జరీలు చేసే స్థాయికి
బర్డ్ హాస్పిటల్లో ఏర్పాట్లు చేయటం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి ప్రధానంగా ఎస్పెషల్లీ ఏదైతే కాంక్లేర్ ఇంప్లాంట్ సర్జరీల్లో ఎక్స్పర్ట్గా భావిస్తున్న దేశవ్యాప్తంగా పేరున్న కొద్ది మందిలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి చెందిన డాక్టర్ విసి వినయ్ కుమార్ గారు, డాక్టర్ రాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి కూడా విజయవంతంగా నిర్వహించే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి నిన్నే సుమారుగా 5 మందికి చేశారు, ఈరోజు ఇంకో 5 మందికి కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ నెల నుంచి ప్రతి నెల ఇప్పటి వరకు కేవలం నెలకి 3-4 సర్జరీలకే పరిమితమై ఉన్నాం. ఎందుకంటే డాక్టర్స్ అవైలబిలిటీ కానీ ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ చేసి తెప్పించాల్సి ఉంటుంది, కాంక్లేర్ ఇంప్లాంట్ మిషన్స్. సో అవన్నీ అందుబాటులో తీసుకొని ఇక ప్రతి నెల కూడా కనీసం అంటే 10 సర్జరీలు చేసే స్థాయికి బర్డ్ హాస్పిటల్లో ఏర్పాట్లు చేయటం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది కేవలం ఉచితంగానే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద తీసుకొని ఉచితంగానే చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీ ముందే ఇప్పుడు నిన్న సర్జరీలు చేయించుకున్న పేషెంట్లు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎవరి దగ్గర 1 రూపాయి ఛార్జ్ చేయకుండా ఉచితంగానే సేవలు అందించే కార్యక్రమం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సేమ్ లాస్ట్ ఇయర్ మేలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా స్మైల్ ట్రైన్ వాళ్ళ సహకారంతో, ఇట్స్ ఏ స్మైల్ ట్రైన్ అనేది ఒక ట్రస్ట్ అండి, మల్టీనేషనల్ ట్రస్ట్, వాళ్ళ సహకారంతో గ్రహణం మోరి అని మామూలుగా మన భాషలో అంటారు, దానికి అదే ఇంగ్లీష్లో అయితే క్లిప్ట్ అంటే పెదాలు పుట్టుకతో డిఫ్గా చీలిపోయి ఉండటం, రకరకాలుగా ఉండే వాటిని క్లిప్ట్ అంటారు, దాన్ని మనం గ్రహణం అంటాం. గ్రహణంతో ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా వైద్య సేవలు అందించాలి అని చెప్పే గొప్ప ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ అది కూడా ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి ప్రతీ నెల సుమారుగా ఇప్పటి వరకు 48 గ్రహణం వచ్చిన వారికి సర్జరీ చేసి వాళ్ళు మామూలుగానే వాళ్ళ దిన కార్యక్రమంలో పనిచేసుకునే విధంగా, మామూలుగా గ్రహణం ఉన్నప్పుడు మాట రావటం అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అన్నం తిన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కూడా లేకుండా వాళ్ళు సక్రమంగా అందరితో పాటు మాట్లాడటం కానీ అందరితో పాటు వాళ్ళు నిత్య జీవితంలో చూసుకునే కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశాం. వాటిని కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రత్యేకంగా ఆ స్మైల్ ట్రైన్ డాక్టర్స్ని కూడా రిక్రూట్ చేసుకో, ప్రత్యేకంగా రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ వైద్య సేవలన్నీ కూడా కేవలం ఉచితంగానే చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ స్మైల్ ట్రైన్ సర్జరీస్ మాత్రం ఏదైనా ఛార్జెస్ అయినా కూడా ఆ ట్రస్ట్ ద్వారా మాకు మళ్ళీ రీఎంబర్స్ అయ్యే కార్యక్రమం ఉంది కాబట్టి పేషెంట్కంటూ ఎటువంటి డబ్బులు చెల్లించే ప్రక్రియ లేకుండా ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.